తగ్గేదలే అంటూ జనసేన పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సినిమా టికెట్ల విషయంలో వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన పవన్ విరామ సందర్భంగా వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. మద్యపాన నిషేధం సినిమా టికెట్ల విషయంలో చీల్చి చెండాడారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించి నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలపై దెబ్బ కొడితే భయపడిపోతానని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారని, కానీ అంత పంతానికి వస్తే ఏపీలో ఉచితంగా సినిమాలు ఆడిస్తానని భయపడే ప్రసక్తే లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విక్రయానికి పారదర్శకత లేదని ఆరోపిస్తున్న జగన్ సర్కార్ మద్యం విషయంలో అలా ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. 700 రూపాయలతో మద్యం కొని 5 రూపాయలతో సినిమా చూడాలనడం ఏం న్యాయం అని జగన్ సర్కార్ తీరుని పవన్ కడిగి పారేశారు. మద్యం విషయంలో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో పోల్చితే సినిమా టికెట్లు అసలు లెక్కలోకే రావన్నారు. వైసీపీ నేతల రాక ఇష్టం లేకనే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వర్షాలు కురిపించారని, కడప జిల్లాను తుడిచిపెట్టేశారని పవన్ ఎద్దేవా చేశారు. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.